తారలు ఒకరి తర్వాత మరొకరు పెళ్లిళ్లకు క్యూ కట్టేస్తున్నారు. భాగస్వాములతో వివాహ బంధంలోకి అడుగు పెట్టేస్తున్నారు. మొన్నటికి మొన్న లావణ్య వరుణ్లు ఒకటవ్వగా ఇప్పుడు మరో హీరోయిన్ మెడలో మూడు ముళ్ళు పడ్డాయి. ఆమె రాధకూతురు కార్తీక. రంగం సినిమాతో సుపరిచిత్రాలు అయిన కార్తీక రాహుల్ను వివాహమాడింది. ఒకప్పుడు వెండితెరను ఏలిన నటి రాధ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. పెళ్లి అయిన తర్వాత చాలా వరకు సినిమాలు తగ్గించేశారు. ఈ మధ్య కాలంలో పలు షోస్లో జడ్జిగా కనిపిస్తూ వస్తున్నారు రాధ. రాధాలాగానే ఆమె కూతురు కార్తీక అక్కినేని నాగచైతన్యతో జోష్ సినిమాలో హీరోయిన్గా నటించింది. కానీ ఈ సినిమా పెద్దగా ఆడియన్స్ను అట్రాక్ట్ చేయలేకపోయింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆకట్టుకోలేకపోయింది. కొద్ది కాలం బ్రేక్ తర్వాత దమ్ము, బ్రదర్స్ ఆఫ్ బొమ్మాలి సినిమాల్లో నటించినా పెద్దగా పేరు తెచ్చుకోలేదు. దీంతో తమిళం వైపు అడుగులు వేసింది. అక్కడ రంగం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. దీంతో సౌత్లో కార్తీక హిట్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. కానీ ఆ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించి చిత్రాలకు దూరమయ్యింది. సినిమాలు మానేసి ప్రస్తుతం దుబాయ్లో ఉన్న తన ఫ్యామిలీ హోటల్స్ బిజినెస్లను చూసుకుంటూ బిజినెస్ ఉమెన్గా మారిపోయింది. ఇక ఇప్పుడు కార్తీక వైవాహ బంధంలోకి అడుగుపెట్టింది. తాను ప్రేమించిన రోహిత్ మీనన్ను పెళ్లి చేసుకుంది. ఇటీవలే ఇన్స్టాగ్రామ్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ఫోటోలు పెట్టగా కొద్ది రోజులకే వివాహం కూడా చేసుకుంది. కాగా ఈ పెళ్లికి సినీ ప్రముఖులు హాజరయ్యారు. కేరళలోని త్రివేంద్రంలో అహోలో రోహిత్ కార్తీక మూడుముళ్ళు బంధంతో ఒక్కటవ్వగా కొత్త జంటను ఆశీర్వదించేందుకు సినీ ప్రముఖులు ఇచ్చేశారు. అలనాటి తారలందరూ ఒకే దగ్గర తళుక్కుమన్నారు. మెగాస్టార్ చిరంజీవి, సుహాసిని, రాధిక, రేవతి తదితరులు ఈ పెళ్లి వేడుకలో కనిపించి సందడి చేశారు. చాలా కాలం తర్వాత వీరు కలవటంతో అంతా కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇక కార్తీక్ రోహిత్లకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్. కాగా వీరి వివాహ పుణ్యమా అని అలనాటి తారలందరినీ ఒకే వేదిక పైన చూసినట్లు ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.